వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్యకు సంబంధించి జిలానీ అనే వ్యక్తి చేసినటువంటి ఈ ఘాతుకానికి సంబంధించినటువంటి అంశం మీదన స్వయంగా జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించడం మరొక ఎత్తు అయితే, ఇందులో కీలకమైనటువంటి అంశము జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక పోలీస్ అధికారిని ఒకళ్ళని ప్రశంసిస్తూ ఇంకొకళ్ళని ప్రస్తావించడం. ఆ మధ్యన గతంలో ఉన్నటువంటి అధికారిని, బిందు మాధవ్ అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తూ అక్కడ మల్లికా గర్గ్ గారిని తీసుకొచ్చి పెట్టింది ఎలక్షన్స్ కమిషన్. అప్పుడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి హింసాకాండ బేచ్ చేసుకుని మల్లికా గర్గ్ గారు ఉన్నప్పుడు మోస్తంగా వినుకొండకు సంబంధించి ఇప్పుడు జగన్ గారి పక్కన ఉన్నటువంటి క్యాండిడేట్లే ఆవిడ మల్లికా గర్గ్ వన్ సైడెడ్ అని ఆరోపించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆరోపించింది. ఇప్పుడు ఆవిడ సమర్థురాలైన అధికారి అంటూ నిన్న అంబటి రాంబాబు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కితాబు ఇచ్చారు. ఆవిడ ఉన్నంత వరకు కంట్రోల్లో ఉంది, ఆవిడ వెళ్ళగానే కొత్త ఎస్పీ రాగానే ఈ సంఘటన చోటు చేసుకుంది, ఈ హత్యాకాండ అన్నటువంటి. అదే సందర్భంలో మిగతా వాళ్ళని కూడా చంపుతానని ప్రకటించారు, ఇది ఎక్కడి ధోరణి అంటూ నిలదీస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు పెరిగిపోతూ ఉంటే చోద్యం చూస్తూ ఉండడం, పోలీసు అధికారులు నిర్లిప్త పాత్ర పోషించడం ఎంతవరకు రైట్ అని ప్రశ్నిస్తున్నారు.